ఇక్కడే ఏది మొదలు పెట్టాం బాగా చెప్పాను. ఎందుకు మొదలు పెట్టామంటే మీ అందరూ తెలుసు సరిగ్గా 90 ఏళ్ళలో 10 ఏళ్ళ కింద తెలంగాణలో భువనగిరిలో మరి ఇక్కడనే పెద్ద పెరిగింది. అక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం అయింది. భువనగిరి, సూర్యాపేట, రామన్నపేట, నల్లగొండ, తెలంగాణ టీచర్స్ కోరండి, తెలంగాణ డాక్టర్స్ కోరండి. అసలు తెలంగాణ ఎందుకు తెలంగాణలో తెలియలేదు అంటే కదా, తెలంగాణ సమర్పోతులు అంటే కదా, అంజేయాలంటే కదా, తెలంగాణ ఏం సంపద లేదంటే కదా. తెలంగాణ తెలంగాణ వస్తే ఆంధ్ర నుంచి తెలంగాణ వేరుపడితే తెలంగాణ ఆగమైపోతారా, అభివృద్ధి నాశనం అయిపోతారా. చంద్రబాబు అయినటువంటి సమర్థులైన ముఖ్యమంత్రి కూడా, రాజశేఖర్ రెడ్డి సమర్థులైన ముఖ్యమంత్రి కూడా, ఇవన్నీ ప్రశ్న వస్తుంది. ఇది చదువుకున్నట్టు చూస్తాను. అందుకనే ఏం చెప్పారంటే తప్పుడు చదువు జరిగితే అనుమానాలు ఎక్కువ వస్తాయి. మోర్యూ స్టడీ మోర్యూ బికమ్ పోలీస్ ఎక్కువ చదువుకుంటే ఎక్కువ ముప్పు లేదు. అటువంటిది రాకుండా ఉండాలంటే అసలే చదువు తెలుసు. మీకు అనుమానం వస్తే ఆపాలి. నేను కూడా మిమ్మల్ని అడుగుతుంటే మీరు సమాధానం చెప్తాను, కూర్చోటే చెప్తాను పైగా అంతే కదా. సంభాషణలకే తెలుసు, ఉపన్యాసం లేకపోతే కమ్యూనికేషన్ చెప్తాను, ముచ్చట చెప్తాను, సార్ కూడా చెప్తుంటాడు. ఇటువంటి అన్ని కలుగుతాయి. ఈ అనుమానాలు పోవాలంటే తెలంగాణ ఎందుకు కావాలో చెప్పాలి. అట్లనే చదువుకున్న వాళ్ళు ఆంధ్ర కూడా తెలంగాణ కూడా, తెలుగు తెలంగాణ కూడా ఆంధ్ర ఉందా, కష్టపడ్డవు తెలంగాణ కూడా ఆంధ్ర ఉందా, సంపద తెలంగాణ ఉందా ఆంధ్ర ఉందా, ఇవన్నీ తెలియాలి. రాష్ట్రాలు తెలియాలి. ఎందుకు మీకు చెప్పిన మోర్యూ స్టడీ మోర్యూ బికమ్ పోలీస్ అని ఎక్కువ చదువుకుంటే ఎక్కువ ఉంటుంది ఏంటంటే మనం చదువుతున్న పుస్తకాలు, మనం చదువుతున్న పత్రికలు ఇవన్నీ ఆంధ్రులు తయారు చేసింది. ఎవరు తయారు చేసింది? ఆంధ్రులు. ఈ పుస్తకాలలో ఏమంటున్నది? ఆంధ్రప్రదేశ్లో రెండు పెద్ద నదులు కావు అంతే కదా. ఏ నదులు? గోదావరి. గోదావరి రెండు నేపథ్యం పుస్తకాలు ఉంటుంది. రాజమహేంద్ర వరంగల్, కృష్ణానది, కృష్ణానది ఒకటిన విజయవాడ కదా, అదే పుస్తకాలు ఉంది. అందుకే చదువుకుంటే ఎక్కువ చదువుకుంటే ఎక్కువ ఉంటలేదు అని ఉందో చదువు కూడా ఉన్నది. మామూలు ఏం చెప్తారంటే కొత్త సత్యాలు అసత్యాల కంటే ప్రమాదకరం. హాఫ్ ట్రూత్స్ ఆర్ వర్స్ దెన్ లైస్. అబద్ధాలు చెప్పడం మంచిది, అబద్ధాలు చెప్పారు, అబద్ధం చెప్పారు. సగం సత్యం సగం నిజం సగం అబద్ధం చెప్పాడు అనుకోండి, హాఫ్ ట్రూత్ అర్ధ సత్యం చాలా ప్రమాదం ఉన్నది. కృష్ణానది ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, విజయవాడ ఉంది, గోదావరి ఉంది, రాజమండ్రి వరకు. కానీ తెలియవలసిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ల 7 జిల్లాల్లో గోదావరి పారుతుంటే 5 జిల్లాలు తెలంగాణ ఉన్నాయి. 80% గోదావరి తెలంగాణలోనే పారుతుంది. దాని పక్కన నిర్మల్ ఉండొచ్చు, దాని పక్కన కాళేశ్వరం ఉండొచ్చు, అనేకమైన పవిత్ర గోదావరి కానీ ఉండొచ్చు, రామగుండ ఉండొచ్చు, మంచి కానీ పట్టణాలు పేర్లే ఉండదు. అంటే కృష్ణానది ఒడ్డున 70% కృష్ణానది, 69% 70% కృష్ణానది తెలంగాణలో పారుతుంది. కృష్ణానది ఒడ్డున తెలంగాణలో ఏమి ఏముండదు కదా. బీచ్పల్లి పేరు కదా, వాడపల్లి, వాడపల్లి ఉంది మన దగ్గర ఉంది ఉందా, వజీరాబాద్, పట్టపల్లి, బీచ్పల్లి, ఇన్ని ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నది ఎన్ని పట్టణాలు, ఏ పట్టణం పేరు ఒక విజయవాడ పేరు. ఎందుకంటే అబద్ధాలు రాస్తారు, అబద్ధాలు లెక్క కనిపించని అర్ధ సత్యాన్ని రాస్తారు, సగల సత్యం సగం అవుతుంది. ఈ పుస్తకాలను మనం చదివినందుకు మా తలకాయలు చెలు పెట్టి, మన తలకాయలు తుప్పు పెట్టి, టీచర్ల కదే పెట్టింది, లెక్చర్ల కదే పెట్టింది, విద్యార్థుల కదే పెట్టింది. నిజమేమో తెలంగాణ సంపద లేదేమో అనుకుంటారు కదా మీరు అనుకుంటా. మీకు నల్గొండ జిల్లాలో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖనిజ సంపద ఉందో, ఖనిజ సంపద అంతా తెలంగాణలో ఉప్పు పోసినట్టు ఒక్క లెక్క తెలుసు. ఎక్కడ రామగుండ ఒకటే, 4 జిల్లాలు ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, గోపాల్పల్లి ఉంది కదా, వరంగల్ ఒక్కంత 4 జిల్లాలు నీకు ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అన్నిటికంటే పెద్ద కంపెనీ సింగరేణి కాంగ్రెస్, లక్ష మంది ఆర్టీసీ కంటే కూడా పెద్ద, లక్ష మంది పెద్ద పెద్ద యంత్రాలు, 150 కంపెనీ, ఈరోజు కంపెనీ కాదు 150 నుంచి ఇంగ్లీష్లో పెట్టి
ఆంధ్రలో ఉప్పు లేదు, నీళ్లు ఇప్పుడు చెప్పారు కదా, నీళ్లు 80% గోదావరి, 70% కృష్ణ. కరెంటు తయారు కావాలంటే జల విద్యుత్ శక్తి, ఇంకోటి తాప విద్యుత్ శక్తి, ఇది తప్పక పోతుంది. ఈ రెండు తెలంగాణలో ఆంధ్రం లేవు. రేపు ఆంధ్ర వేరైతే ఆయన కరెంట్ ఉంటుంది, ఆ ఊళ్ళో చీకటి ఉంటాయి, అదే తెలంగాణ. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఖనిజాల నుంచి వసూలయ్యే పనుల మినరల్ సిస్టమ్ 80%, 78%, 80% ఒక నల్గొండ జిల్లాలో వసూలేదు. ఎక్కడి నుంచి వసూలైతుంది? సున్నా మినరల్ లైన్ స్టోన్ ఉంది కదా, లైన్ స్టోన్ నుంచి వచ్చే ఆదాయం ఆంధ్రప్రదేశ్లో మొత్తం రాయలసీమ కూడా కలిపితే 8-10 రూపాయలు వసూలైతే 78 నుంచి 80 రూపాయలు ఒక్క నల్గొండ జిల్లా నుంచి వస్తుంది. మొత్తం సిమెంట్ ఇండస్ట్రీ ఇక్కడే ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయా? ఏం లేవు. సంపద అంతా కట్టుకొని వజ్రం మొత్తం ప్రపంచం అన్నింటికంటే పెద్ద వజ్రం ఏంటి? ఎక్కడ గోల్కొండ నైట్స్, గోల్కొండ వజ్రం ఓవి కొండ, ఊ దగ్గర వెళ్ళు వెళ్తురు కొండ చాలా ఇంకొస్తుంది, దానికి అది వజ్రం గల్లెని ఇక్కడే ఉంది, బలైపోయింది మూసేసిన బ్రిటిష్ వాళ్ళు వజ్రం గల్లెక్కడే ఉంది. ప్రపంచం ఇక్కడే సంపద ఉన్నందుకు ప్రపంచం మొత్తం నుంచి 1000 నుంచి అన్ని జాతుల వాళ్ళు ఇక్కడికి వస్తుపోయింది. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, అంతకంటే ముందు భారతీయులు వచ్చారు, ఇరాకీస్ వచ్చారు, ఇరానియన్స్ వచ్చారు, సింధీస్ వచ్చారు, పంజాబీస్ వచ్చారు, గుజరాత్ వచ్చారు, మార్వాడీస్ వచ్చారు. ఇంకెక్కడ పోలేదు భారత, దక్షిణ భారతదేశం ఎక్కడికి పోలేదు, ఇక్కడే సంపద ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేటే పోయినా, విజయవాడ పోయినా పోలే వచ్చి పోలేదు, హైదరాబాద్కే వచ్చింది, హైదరాబాద్ పోలేదు, అంతే ఏ ఊళ్ళో పోలేదు, ఇక్కడ ఎందుకు వచ్చినాయి? హైదరాబాద్ ఢిల్లీ ఎక్కడ ఉన్నాయా? భారతదేశం చెన్నైలో ఉందా? చెన్నై ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసాను, ఉస్మానియా స్టార్స్ కాలేజ్ చెన్నై యూనివర్సిటీ ఉన్నాయా? ఇదే కాదు, రాజుల కోడాలు కానీ, చార్మినార్ కానీ, దాంట్లో కానీ, గోల్కొండ సిద్ధులు కానీ, ఇక్కడనే సంతలు ఉంది కాబట్టి ఇక్కడనే హైదరాబాద్ మీకు గ్రాంట్లు ఎక్కువ గుర్తుందా? గ్రాంట్లు టెలిగ్రామ్ పెట్టి 1956 కట్టిస్తే 50 ఏళ్ళ హైదరాబాద్ వచ్చిన స్టేషన్ ఫస్ట్ టెలిగ్రామ్ స్టేషన్ రోల్స్ రాయల్స్ కాదు, ఆర్పోర్ట్ హెడ్కోర్టర్ బాంబేలో 1990 వచ్చింది, మొదటి ఇండియాలో 1990 హైదరాబాద్ వచ్చింది. మా విజయవాడ రైల్వే స్టేషన్ కన్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు వచ్చింది, మాంద్రా రైల్వే స్టేషన్ టెలిఫోన్ ఇక్కడికి ముందు వచ్చింది, పోస్ట్ ఆఫీస్ ఇక్కడికి ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పటికీ పోస్ట్ ఆఫీస్ ఒక్క విమానం ఎవరు ఎక్కడ చూడలేదు, వీధి చూడలేదు, విమానం ఎక్కలేదు. తడ నెల్లూరు జిల్లా నుంచి ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా నుంచి 1100 కిలోమీటర్లు, ఈ 1100 కిలోమీటర్ల దూరం ఒక్క విమానం ఎగలేదు, ఎవరు విమానం చూడలేదు, విమానం చూడలే అక్కడ ఎట్లుంటుంది, గాలిమూట ఉంది మనకు అప్పటికే ఇక్కడ గాలిమూట తెలుసు. మొట్టమొదటి నిజామాబాబు అక్యుపేట్ ఎయిర్పోర్ట్ పెట్టి, అక్యుపేట్ ఎయిర్పోర్ట్ చాలకపోతే బేగంపేట ఎయిర్పోర్ట్ పెట్టి, బేగంపేట ఎయిర్పోర్ట్ చాలకపోతే నాందేడ్ గట్టి, గుల్బర్గ గట్టి, బీదర్ గట్టి, నిజాం చెప్పి గుల్బర్గ నాందేడ్, వరంగల్ రైవర్ వరంగల్ వాళ్ళు రైవర్ వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ నిజాం కదా, మామూలు ఉందా ఎయిర్పోర్ట్ ఇప్పటికి ఉంది, నిజాం పెట్టింది ఇప్పటికి కాదు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ 7 ఎయిర్పోర్ట్లు నిజాం పెట్టి, 7 ఎయిర్పోర్ట్లు ఇక్కడ ఉన్నాయి, అనేక విమానాలు ఉన్నాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక్క విమానం లేదు, విమానం సంపద అంతే లేదు, సంపద ఎప్పుడైతే స్కూల్లో ఎక్కువ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ రోజు స్కూలే సంపద అంతా కుప్పపోసినట్టు తెలంగాణలో ప్రకృతి ఇచ్చింది సంపద. వాతావరణం కూడా హైదరాబాద్లోనే చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం, అందుకనే ఇక్కడికి వాళ్ళ ఆంధ్ర కూడా అందుకే ఇక్కడికి వచ్చింది. ఇది వాస్తవం, ఇది మన కట్టి తెలియని ఎక్కడ ఉన్నారు? తెలియని ఆంధ్ర ఉన్నారా? ఉన్నారా? ఒకళ్ళు లేడు. పార్లమెంట్ ఎవరు మనం చూస్తున్నాం, పివి నరసింహరావు, పివి నరసింహరావు ఆంధ్రప్రదేశ్, చెన్నై రసంపడు ఆంధ్రప్రదేశ్, జైపాల్ రసంపడు, సీతారామ్యూ మాత్రం జరుగుతున్నాయి, సీతారామ్యూ శివరాజ్ పార్టీ మంత్రి హైదరాబాద్ జరుగుతుంది, ఆంధ్రలో ఎవరు ఉంటాడు? చంద్రబాబు నాయుడు. వాళ్ళకి ఏ భాష రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఉర్దూ రాదు, సంస్కారం అవుతుంది, తెలుగు రాదు. మన పార్టీ లీడర్ ఉంటున్నాడు పార్లమెంట్, ఎవరైనా మాకే భాష మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడాలంటే తెలంగాణలో మాట్లాడాలి, మళ్ళీ మన తెలంగాణ ఆ తెలుగుదేశం గౌడు మన నాగేంద్ర గౌడ్ మన దేవేంద్ర గౌడ్ మన కళ్యాణ్ గారు ఆఖరికి మన మోత్కూరు నరసింహ్ గారు ఎవడో వినే
ఆఫీసులో ఇవ్వచ్చు వాళ్ళకి. కానీ వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటే అర్థం అవుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్పారు? ఎవరు లేదు కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ దర్శనం చేయడానికి దూరం వెళ్ళొచ్చు ఆ పార్టీలో లేదు, ఆ తెలంగాణలో వాళ్ళ అందులో ఉంటే తెలంగాణ లేదు, ఆంధ్రలో అయితే ఉంటాడు ఆ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షురాలకి ఏం తెలియదు, భారతదేశం ఎన్ని రాష్ట్రాలయో సగం రాష్ట్రాలు పేరు తెలియదు. మన్మోహన్ సింగ్ ఎక్కడ తప్ప ఏం తెలియదు, ఎక్కడ నుంచి తప్ప జీరో పాలిటిక్స్, జీరో అవగాహన పాలిటిక్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ లో 100 మంది చెప్తే మంత్రి, 1000 మంది చెప్తే ముఖ్యమంత్రి, అది కాంగ్రెస్. చంద్రబాబు నాయుడు పరిస్థితి మీకు అదే తెలుసు కదా, మీకు చెప్తే చంద్రబాబు నాయుడు గురించి లోకల్ హైటెక్ సిటీ లేదా ఐటీ ఫోర్ ఇంజనీర్స్ కదా, హైటెక్ సిటీలో టవర్ ఉంది కదా, ఆ ఇనాగరేషన్ కోసం అప్పుడు ఎవరు వచ్చింది, వచ్చినప్పుడు బయట కూర్చొని చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చున్నాడు, సత్యం కంప్యూటర్స్ బయట కూర్చున్నాడు, రామయ్య ఎందుకు కూర్చున్నాడు సత్యం కంప్యూటర్స్ అంటే దోచి చెప్తారు. ఏం చెప్తారంటే బిల్ క్లింటన్ ఒక 4 పంపిణీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అని పెట్టినారు, సైజింగ్ అంటే వాళ్ళు అచ్చన వేయండి అని పంపిణారు. వాళ్ళు వచ్చారండి, వాళ్ళు వాళ్ళు పలానా టైంకి వస్తున్నట్టు వీడు ఏం చేస్తారు, చెరువులు ఎంత, కుండలు ఎంత, నీళ్ళు ఎంత, ఇల్లు ఎంత, వాళ్ళు ఎక్కడ పెట్టారు, లెక్కలు తీసుకు లెక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు లెక్క చెప్పి ఇచ్చి అది చదువుకుండా కూర్చున్నాడు. అట్లాంటి ప్రొఫెసర్ కాదు ఇంగ్లీష్ తప్పు మాట్లాడితే రిజెక్ట్ గోడకు తలంపై గోడ కొడుతున్నాడు తప్పు మాట్లాడి, అట్లాంటి చాలా ప్రొఫెసర్ కూడా ఉంటాడు. అని అల్లు వచ్చింది, వచ్చినాక ఈయనేమో లెక్క చేసుకుంటూ చూస్తున్నాడు, మీరు లోపలికి వచ్చేసాడు, టైం వస్తుందో తెలియదు, వాళ్ళు ఎవరు తలంపలేదు కదా, అదే అవుతాడు ఆయన నలుగురికి ముఖ్యమంత్రి ఎవరు తెలియదు కదా, ఆఫీసర్లు మంత్రులు సెక్రటరీలు అంతా ఉంటే ఆయన బిల్ కింద మాత్రమే ఒక అడిగాడు, హూఇస్ చీఫ్ మినిస్టర్ అని అంటే చంద్రబాబు నాయుడు తలపై లేదు ఐఎస్ చీఫ్ మినిస్టర్, ఇదే ఇంగ్లీష్ రీసెంట్ ఐఎస్ అని అన్నారు వచ్చింది, ఆర్ యూ చీఫ్ మినిస్టర్, ఎస్ ఐఆర్ చీఫ్ మినిస్టర్, ఇదే ఇంగ్లీష్ రీసెంట్ ఐఎస్ ఇదని మీకు అర్థమైంది. బీఫామ్ మార్క్స్ రావు మా సార్, మీకు బీఫామ్ మార్క్స్ రావు అని అనుకుని ఈజు ఆరు ఆరు బీఫామ్ లేదు తెలియదు అర్థమైంది. అందుకని మనమే తప్పు మాట్లాడి మాతో కరెక్ట్ మాట్లాడుతూ అనుకున్నాం అనుకోని, ఆమె చూపిస్తాడు ఎస్ అయ్యా చూపిస్తాడు ఆ మాట చెప్పే వాళ్ళని అంటే వాడు కూర్చొని తిట్టే ఈ చేసుకుని కూర్చోబెట్టే రామలింగారాజు కూర్చోబెట్టింది దాంట్లో. అందుకని సౌరాలు ఎవరైనా అందరం పెట్టాడు తెలుసుకోండి, వాళ్ళు పుస్తకాలు చెప్తారు మేమే తెలియదు. ఐటీ కూడా వెళ్తే ఐటీ వాళ్ళు ఎవరు ఉంటారు, ఐటీ రాంధ్ర కూడా ఉంటాడు, ఐటీ ఐటీ సిటీకి మాదాపు పోతే గుజరాత్కి సుమారు పాంజాబ్కి సుమారు తమిళస్ మలయాళీస్ ఇలా రకరకాల వారు ఉన్నారు, అక్కడ కూడా ఉన్నాడు వారు కూడా ఇంగ్లీషే వారు. అయితే ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే తెలుగు వాళ్ళు తెలంగాణలో కష్టపడ్డవారు కూడా తెలంగాణలో ఉన్నారు. భారతదేశం ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నారు నైబర్ జిల్లా అంతే కదా, పాలమూరులే పోయి గంగానగర్ ప్రాజెక్టు రాజస్థాన్లో కడితే వాళ్ళకి నర్మదా వాలి ప్రాజెక్టు మధ్యప్రదేశ్ గుజరాత్ కట్టుకుంటే నైబర్ పాలమూరులే పోయి బాంబేలో అన్ని మిల్స్ నడుతుంది, కరీంనగర్ మెదకు వరంగల్ జిల్లా చిన్నది కానీ భీవండి కానీ సూరత్ కానీ అహ్మదాబాద్ కానీ దుబాయ్ కానీ ఖతార్ కానీ ఆ సౌదీ కానీ ఎక్కడ పోయినా అక్కడ